నొప్పి మాయం, సర్జరీ దూరం, మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. మేరా నంబర్ కబాయేగా, అసలు వస్తుందా రాదా? నాడు నేను చేసిన త్యాగానికి విలువ ఇస్తారా లేదా? పెద్దోళ్ళు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మాట మీద నిలబడతారని ఒకవైపు, ఈక్వేషన్స్ తేడా కొడతాయేమోనని మరోవైపు మనసు లాగేస్తూ కంటి నిండా నిద్ర కూడా కరువైందట ఆ టీడీపీ లీడర్కి. తన ఆశల పల్లకిని ఎక్కడ ఎత్తి కుదేస్తారోనని భయపడుతున్న ఆ లీడర్ ఎవరు? బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి? పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. బరిలో నిలవడానికి చివరి వరకు ప్రయత్నం చేసినా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది. అయితే వర్మ త్యాగాన్ని గుర్తిస్తూ ఆయన్ను శాసనమండలికి పంపిస్తానని, ప్రమోషన్ ఇస్తానని అప్పట్లో ఓపెన్ గానే ప్రకటించారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ఇక వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి తనవంతు ప్రయత్నం చేస్తానని పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పవన్ కూడా ఓపెన్ అయిపోయారు. ఈ క్రమంలో వచ్చే ఫిబ్రవరిలో 4 ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి తనకిస్తారా, లేక ఏవేవో కొత్త లెక్కలు, పాత సమీకరణాలు అడ్డొచ్చి తూచ్ అంటారా అంటూ తెగ టెన్షన్ పడిపోతున్నారట మాజీ ఎమ్మెల్యే. ఆ విషయంలో ఏం జరుగుతోంది, పెద్ద ఆయన లెక్కలు ఎలా ఉన్నాయి అంటూ టీడీపీ ముఖ్యుల్ని ఆరాల మీద ఆరాలు తీసేస్తున్నట్టు తెలుస్తోంది. అన్నా, మన గురించి ఏమైనా డిస్కషన్స్ వస్తున్నాయా, ఇచ్చిన కమిట్మెంట్ వర్కౌట్ అవుతుందా అంటూ అడుగుతున్నట్టుగా సమాచారం. అదే సమయంలో చంద్రబాబు గీసిన గీత దాటకుండా ఎన్నికల్లో పనిచేశానని ముక్తాయింపిస్తున్నారట వర్మ. పార్టీ కోసం, నియోజకవర్గం కోసం తన సీటు త్యాగం చేశానని, మాట తేడా వచ్చిందో, కార్యకర్తలను కంట్రోల్ చేయడం నా వల్ల కాదంటూ చెప్పాల్సింది కూడా చెప్పేస్తున్నారట వర్మ. పైకి చూడటానికి అంతా బాగానే ఉందని అనిపిస్తున్నా ఈక్వేషన్స్ విషయంలో ఎక్కడో తేడా కొట్టేస్తుందట ఆయనకు. రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు అన్న సంగతి తెలుసు గనక తన దాకా వచ్చేసరికి ఏం తేడా పడుతుందో అన్నది ఆయన భయంగా చెప్తున్నారు. అందుకు ఓ కారణం ఉందంటున్నారు పరిశీలకులు. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే రామరాజుకు అవకాశం ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది. అటు ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు విప్ గా ఛాన్స్ దక్కింది. ఇలా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నాయకులందరికీ పదవులు దక్కుతున్నాయి. వీళ్ళందరికీ ఇచ్చేసి చివరిదాకా తనదాకా వచ్చేసరికి మీ కులానికి ఎక్కువ ఇచ్చేశామనే ప్రమాదం ఉందన్నది వర్మ భయంగా చెప్తున్నారు సన్నిహితులు. దీంతో మేరా నంబర్ కబాయేగా అంటూ టెన్షన్ గా ఎదురు చూడటం ఆయన వంతైందట. ఏపీ కేబినెట్ లో ప్రస్తుతం ఒక మంత్రి పదవి ఖాళీగా ఉంది. అలాగే క్షత్రియ సామాజిక వర్గానికి మంత్రి మండలిలో ప్రాతినిధ్యం లేదు కూడా. దీంతో తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి ఎలాగూ చంద్రబాబు ప్రమోషన్ అన్నారు కాబట్టి క్షత్రియ కోటాలో మంత్రి పదవి ఇస్తారని ఆశగా ఉన్నా జరుగుతున్న పరిణామాలతో కుదురుగా ఉండలేకపోతున్నారట వర్మ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే జిల్లా నుంచి, ప్రత్యేకించి ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున మంత్రి పదవి అంత తేలికవుతుందా అన్న విశ్లేషణ సైతం మాజీ ఎమ్మెల్యేను భయపెడుతున్నట్టుగా సమాచారం. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఓ జిల్లాకు, ఒక ప్రాంతానికి పరిమితం చేసి చూడరన్న వాదనలు ఆశలు రేపుతున్నాయట. ఇలా ఆశ నిరాశల మధ్య వర్మ కుదురుగా ఉండలేకపోతున్నారన్నది ఆయన సన్నిహితులు చెప్తున్న మాట. మొత్తానికి తన త్యాగానికి తగిన గుర్తింపు దక్కుతుందని ఓవైపు భరోసాగా ఉంటూనే పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్నించేడు దెబ్బ కొడతాయోనని మరోవైపు తెగ కంగారు పడుతున్న వర్మను చూసి పగోడికి కూడా నీ కష్టం రాకూడదయ్యా బాబు అంటున్నారట సన్నిహితులు. వర్మ బోటు ఏ ఒడ్డుకు చేరుతుందో మరి చూడాలిగా.